मंत्री अवंति श्रीनिवास मीडिया तो मालाड़ी पवन आविर्भाव सभलो सत्यदूरमैन पार्टी पेट्टडं मा दौर्भाग्यमनी भाविस्तुन्नां बीजेपी तो पोत्तु एपी लोना लेक तेलंगाणलो कूडाना एपी लो बीजेपी तो तेलंगाणलो टीआरएस तो वेल्तारा रोड मैप बीजेपी इस्तुंदा चंद्रबाबुनी सीएम चेयडानिकी मीरु पार्टी पेट्टारु ना गुरिंची नागबाबुकु तेलुसु आयन अडगंडि ना गुरिंची पवन कल्याण को आवेशं एक्कुव आलोचन तक्कुव द्वारंपुडिकी भीमला नायक ट्रीटमेंट इस्तारा భీమిలి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న ఇప్పటి వరకు ఒక్క ఆరోపణ కూడా నాపై రాలేదు. లాక్డౌన్ టైంలో కూడా ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ ఉంటే తెలుస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏదైనా సాధించావా? మేము చాలా ఊహించాం ఆవిర్భావ సభ గురించి అని అన్నారు. నన్న పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభ పెట్టి ఆయన అన్నీ కూడా సత్యదూరమైనటువంటి అసత్యాలు మరి మాట్లాడి వెళ్ళిపోయారు. నేను ఎవరిని వ్యక్తిగత విమర్శలు చేయను అంటూనే నా మీద వెల్లంపల్లి గారి మీద రాంబాబు గారి మీద వ్యక్తిగత విమర్శలు చేశారు. సరే, వాటి జోలికి నేను వెళ్ళను, కానీ అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఆయన ఒక మాట అన్నాడు, వీళ్ళు మినిస్టర్లు అవ్వటం మన కర్మ, మన దౌర్భాగ్యం అన్నాడు. మరి మీరు పార్టీ పెట్టడం మా దౌర్భాగ్యం అనుకోవాలా? ఆయన ఎప్పుడు ప్రశ్నిస్తా అని చెప్తున్నాడు. ఆయన, నేను కూడా ఆయన ప్రశ్నిస్తున్నాను ఒక సామాన్యుడిగా. మీరు బీజేపీతో పొత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుందా, తెలంగాణలో ఉండదా? తెలంగాణలోనేమో టీఆర్ఎస్తో పొత్తు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు ఉంటుందా? మరి బీజేపీతో రోడ్ మ్యాప్ అడిగారు మీరు, బీజేపీ రోడ్ మ్యాప్ ఏమని అడిగారు? విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేమని అడిగారా? విశాఖ రైల్వే జోన్ వద్దని అడిగారా? లేకపోతే ప్రత్యేక హోదా వద్దని అడిగారా? ఏ రోడ్డు మ్యాప్ ఇస్తుంది బీజేపీ మీకు? మీరు పార్టీ ఎవరి కోసం పెట్టారు? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేయడం కోసం పెట్టారా? ఆయనకి ఆయన నన్ను చెప్పారు మా వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి, మా నాయకులు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, అందరూ నమస్కారం అండి. అలా మీ పార్టీలో కూడా మన మంచి వాళ్ళు ఉన్నారు. నా గురించి నాగబాబు బాధలు సరగండి. నాగబాబు గారిని నేను అలాంటి వ్యక్తిని ఏంటో, ఆయన చాలా ఒక తప్పుడు మార్గంలో నడుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరైనా చెప్తారు, ఆరేళ్ల పిల్లల దగ్గర 60 ముసలి వరకు ఆయన ఎంత మోసకారి, ఎంత వెన్నుపోటుదారుడు, సొంత మామకి వెన్నుపోటు పొడిచాడు. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు, ప్రపంచం గర్వించదగ్గ నటుడు. ఆయనకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంతా అర్థం చేసుకోవాలి. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయనకి జడ్జిమెంట్ అనేది చాలా తక్కువ, అసెస్మెంట్ చాలా తక్కువ, మనిషికి ఆలోచన చాలా తక్కువ, ఆవేశం ఎక్కువ బాగా పవన్ కళ్యాణ్. అందుకని ఆయన కెరీర్, సినిమా కెరీర్ కూడా చూసుకుంటే సినిమా కెరీర్లో కూడా హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక మనిషికి ఒక అహంభావం, ఒక మెగాస్టార్ తమ్ముడు అనే అహంభావం. ఆయన చెప్తుంటాడు గుండాగిరి, నన్ను ఏం మాట్లాడాడండి దూరంపూడి చంద్రశేఖర రెడ్డి గారి గురించి? అంటే భీమలా నాయక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తావా, అంటే బెదిరిస్తున్నావు నువ్వు. దూరంపూడి చంద్రశేఖర రెడ్డి గారి విషయంలో ఏం జరిగింది? అక్కడ మీ కుర్రవాళ్ళు ఆయన ఇంటి మీద పడ్డారు, ఆయన ఇంటి మీద దాడికి వెళ్తే వాళ్ళు ప్రతిదాడి చేశారు. అందరూ నాలాగా మంచిగా ఉంటారు కదా, దేవుడు భక్తి ఎవరి పాపం వాళ్ళదని. అంటే మీరు మాత్రం ఎవరింటి మీద పడవచ్చు, ఎవరింటి మీద దాడి చేయవచ్చు, వేరే వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఏమనకూడదు అంటే వాళ్ళు గూండాలి. మీరు చెప్పండి, భీమిలి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాను 3 సంవత్సరాల కాలంలో, మీ జనసేన కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ నేను ఎవరి మీదైనా సరే గూండాగిరి చేశారంటే నేను మంత్రి పదవి రాజీనామా చేస్తాను. లేకపోతే మీరు మరి రాజకీయ సన్యాసం చేస్తారు, ఏం చేస్తారు, మీ విజ్ఞత వదిలేస్తారు. అంటే వైసీపీ నాయకులంతా గూండాలు, గూండాగిరి చేస్తున్నారు అని మాట్లాడాడు ఆయన. ఏం గూండాగిరి చేశారు ఒకసారి చెప్పాలి ఆయన, ఎవరిని గూండాగిరి చేశారు చెప్పాలి ఆయన. అంటే నోటికి ఏది ఉందిస్తుంది, ఎవరో స్క్రిప్ట్ రాసిస్తారు, సినిమాలో కెమెరా యాక్షన్ స్టార్ట్ అవ్వగానే చదివేయటం వెళ్ళిపోవడం అంతే.
తర్వాత అర్థం చేసుకోవాల్సింది నిన్న ఏమంటాడు ఎమర్జెన్సీ టైంలో వితరేక ఓటు ఎలా చీలిపోకుండా కాపాడారు అలా చీలిపోకుండా కాపాడారని చెప్పాడు అంటే రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులున్నా పవన్ కళ్యాణ్ గారు ఈ 13 జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి మీరు ఏనాడన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే తెలుసేది ఏదో టూరిస్టులా రావటం హైదరాబాద్ నుంచి ఏదో మీటింగ్ పెట్టడం ఎవడో నాలుగు డైలాగులు రాసిస్తారు ఆ నాలుగు డైలాగులు టప్ 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 అని మాట్లాడటం వెళ్ళిపోతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఏం జరగట్లేదని టైం టు టైం రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్నా న్యూస్ మీ చెంతకు వస్తుంది